అక్కడ 68 మందికి గిరిజనులకి ఇళ్ల కోసం 1,28,000 డ్రా చేసినట్టు సచివాలయంలో బోర్డు పెట్టారు. అది కూడా నాకు చూపించారు స్కాన్ చేసి పిల్లలు. నేను స్పాట్కి తీసుకుపోయారు రెగమెంట్లో. మొత్తం మట్టి ఉంది, రాళ్ళు ఉన్నాయి, సద్దు రాళ్ళు ఉన్నాయి. ఒక్క ఇటుక రాయి పెట్టలే. 1,28,000,000 ఎందుకు ఖర్చు అయిందో తెలీదు. ఈ నియోజకవర్గంలో భారీగా జగనన్న పక్కా ఇళ్ళు అని చెప్పి భారీ దోపిడీ చేశారు. లెవలింగ్ చేయాల్సిన అవసరం లేకుండా లెవలింగ్ చేసినట్టు రాశారు. 15 లక్షలకి ఎకరాకు ఉంటే 35 లక్షలు 40 లక్షలకు ఉన్నట్టు బుక్ చేసి అడిషనల్ డబ్బులు మంత్రి గారు అనుచరులు తినేసేశారు. నేను ఒకటి చెప్తుండా, సర్వేపల్లి నియోజకవర్గంలో మా గవర్నమెంట్ వచ్చి తీరద్ది హౌసింగ్. ఇప్పుడు వీరంపల్లిలో పెద్దరీట్లందరూ 15-20 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు సొంత ఇళ్ళకి 180,000 వారం రోజుల లోపల ఈరోజు గోడకాడు తీసినట్టు, ఫౌండేషన్స్ రేపు బేస్మెంట్ చేసేసినట్టు, ఎల్లుండి లింటర్ లెవెల్ కట్టేసినట్టు, మొన్నడు వారం రోజులకంతా ఇల్లు పూర్తయినట్టు పేమెంట్ చేసేసారు. దారుణం ఏంటంటే సగం ఇల్లు కట్టుకొని ఎలక్షన్ అయిన తర్వాత ఆ తెలుగుదేశం అని చెప్పి టోటల్గా ఆపేశారు. 5 ఏళ్ళు వాళ్ళు చెట్టు కింద పుట్టు కింద ఉండారు. ఆ ఇల్లు అసంపూర్తిగా పెట్టి ఇది ఒక ఏమంటారు రాక్షసత్వం, క్రూరత్వం. వాళ్ళని ఆ పేదోళ్ళని అట్టే పెట్టి మనం మాత్రం సింగపూర్ ఇళ్ళు కరోనా హౌసుల్లో కొలుకుతా కూర్చోవటం ఎంతవరకు న్యాయం అంట? మీరు అసలు 15 ఏళ్ళ క్రితం ఇళ్ళకి డబ్బులు ఇచ్చేదేంది? గిరిజన ఇళ్లలో డబ్బులు తినేసేదేంది? అవరిగుండలో గిరిజన ఇళ్లలో 2,06,90,000 ఎత్తుకుని వెళ్ళాడు నరేంద్ర. ఇక్కడ 1,28,000,000 ఏమైందో తెలీదు. ఇంత దుర్మార్గాలు నిలయం అయిపోయింది సర్వేపల్లి. అందుకే నేను చెప్తున్నాను, డెఫినెట్గా దీని మీద సిట్ ఎంక్వైరీ ఇస్తాను, తెలుసుకో.